విద్యుత్ సంస్థల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త ప్రకటించింది తెలంగాణ సర్కార్. ఏళ్ల తరబడి అవుట్సోర్సింగ్ కార్మికులుగా పనిచేస్తున్న వారిని రెగ్యులర్ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు కూడా టీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. విద్యుత్ సంస్థల్లో పనిచేసే అవుట్సోర్సింగ్ సిబ్బందికి తెలంగాణ సర్కార్ తీపి కబురు అందించింది. గతంలో ఇచ్చిన హామీ మేరకు అవుట్సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు సీఎం కేసీఆర్. విద్యుత్ అవుట్సోర్సింగ్ సిబ్బంది క్రమబద్దీకరణ ఫైల్పై ఆయన సంతకం చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో మొత్తం 4 సంస్థల్లో కలిపి దాదాపు 21,000 మంది అవుట్సోర్సింగ్ సిబ్బంది లబ్ధి పొందనున్నారు. ట్రాన్స్కోలో 4,197, జెంకోలో 2,914, ఉత్తర 4,333, దక్షిణ దిశకంలో 9,459 మంది సిబ్బంది క్రమబద్దీకరణ కానున్నారు. అటు ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు కూడా అడ్డంకి తొలగింది. గత 10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యను తెలంగాణ సర్కార్ క్లియర్ చేసింది. ఈ మేరకు సవరణతో కూడిన సర్క్యులర్ ను ఆర్టీసీ అధికారులు జారీ చేశారు. శ్రామిక, డ్రైవర్, కండక్టర్, ఆర్టీసీ కానిస్టేబుల్ ఉద్యోగులకు కారుణ్య నియామకాల్లో అవకాశం కల్పించనున్నారు. ఉద్యోగి కుటుంబంలో అవివాహితులతో పాటు పెళ్లైన మహిళ, పురుషుడికి అవకాశం ఇవ్వనున్నారు. వారసులు లేని వారికి పెళ్లైన కూతురు ఉంటే ఆమెకు కూడా ఉద్యోగం ఇవ్వనున్నట్లు సర్క్యులర్లో స్పష్టం చేశారు. కారుణ్య నియామకాల్లో మహిళా కండక్టర్ల ఉద్యోగానికి ఎత్తు నిబంధన సడలింపు ఇచ్చారు. 152 సెంటీమీటర్ల ఎత్తు నిబంధనని 147 సెంటీమీటర్లకు ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ సవరణలతో 2,000 మంది లబ్ధి పొందనున్నట్లు తెలుస్తోంది.